పసిపాపల ప్రాణాలతో ప్రమాదకర ప్రయాణం. వివరాల్లోకి వెళితే ఆనందపురం జిల్లా యాడ్కి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుగ్గ వైపు నుంచి గుత్తి వైపుకు వెళుతుండగా యాడ్కి మండల కేంద్రంలో G23 న్యూస్ ప్రతినిధికి ఈ పసిపాపలతో ప్రమాదకర ప్రయాణం కంటపడటంతో కెమెరాలో బంధించారు. వారి ప్రయాణం ఎంత ప్రమాదమో తెలియజెప్పే చిన్న ప్రయత్నం. ఒక టూ వీలర్ బైక్లో ఇద్దరూ లేక అత్యవసరం అనిపిస్తే ప్రమాదమని తెలిసిన ముగ్గురు టూ వీలర్ బైక్లో ప్రయాణం చేస్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఈ వ్యక్తి ఏ ఊరో ఎక్కడి వాడో పూర్తిగా తెలియదు. అయితే బుగ్గ వైపు నుంచి గుత్తి వైపుకు వెళుతుండగా యాడికి గ్రామంలో ఈ ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కెమెరాలో బంధించగా గ్రామంలో వాళ్ళు వెళుతుండగా చూసేవారు నోర్వెల్లా పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం, సంవత్సరంలోపు పాప ఒళ్ళో పండేసుకుని బైక్లో వెనుక భాగాన ఒక మహిళ కూర్చోగా, ఆమె ముందు ఇంకొక మహిళ లగేజ్ చేత్తో పట్టుకుని కూర్చోగా, మరొక 6 సంవత్సరాల అమ్మాయి కూర్చోగా, వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా మరొక 5 సంవత్సరాల అబ్బాయి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోగా, మరొక 4 సంవత్సరాల అమ్మాయి హ్యాండిల్ దగ్గర కూర్చోగా, ఇలా ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో డ్రైవ్ చేయవలసి వచ్చిందో కదా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి ఇంత ప్రమాదకర ప్రయాణం అవసరమా అంటూ నోరు వెళ్ళగొడుచుకొని చూస్తున్న పరిస్థితి. అంతేకాదండోయ్, ఆ మహిళలని దారిన పోయే మహిళలు ఆడవాళ్ళకైనా తెలివిలేదా? ఇంత ప్రమాదంతో ప్రయాణం అవసరమా అంటూ ఆవేశంతో ఊగిపోయిన పరిస్థితి. అయితే ఆ వ్యక్తి సంవత్సరంలోపు పాపని, 6 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలనే కాకుండా ఇద్దరు మహిళలని బైక్పై కూర్చోబెట్టుకుని 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వస్తున్నట్లు మనకి సమాచారం. అసలే బుగ్గ నుంచి యాడికి వరకు అధ్వాహ్నమైన రోడ్లు, అలాంటి రోడ్లపై కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ 60 నుంచి 70 కిలోమీటర్లతో వస్తున్నాడంటూ మీడియా వారికి సమాచారం రావడంతో కెమెరా కంటపడ్డాడు ఈ వ్యక్తి. మనం చూస్తున్న ఈ విజువల్స్లో స్పీడ్ బ్రేకర్ని కూడా లెక్క చేయకుండా గ్రామంలో ఎంత వేగంగా వెళుతున్నాడో చూడండి. బైక్లో కూర్చున్న మహిళలు కూడా ఏమాత్రం మేం కూడా తగ్గేదేలే అంటూ దర్జాగా కూర్చున్నారు. సహజంగా అందరూ అంటూ ఉంటారు మహిళలకు ధైర్యం ఎక్కువ ఉండాలి అని. మరి ఆ మాటం నిజం చేసేటట్టున్నారు. అయితే ప్రమాదానికి దగ్గరగా వెళ్ళాలని ఎంత తొందరగా ఉందో మరి. ఏదైనా ప్రమాదం జరిగినా పెద్దలు ముగ్గురు కాస్త ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది. మరి ఆ 4 చిన్నపిల్లలు ఆ బైకులో కూర్చోబెట్టుకొని ఎంత వేగంగా వెళ్తుంటే అనుకోనిది ఏమైనా జరిగితే అబ్బో ఊహించలేం కదా, అలా జరగకూడదు దేవుడా అంటున్న సాటి ప్రయాణికులు పాదాచారులు. అయితే మనం అనుకున్నవన్నీ జరగవు కదా, ఎంత ప్రమాదమో కదా మరి. ఇలాగా కొంతమంది ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తారేమో అనే అభిప్రాయంతోనే 10 మందికి తెలిసేలాగా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేయవద్దని G23 న్యూస్ వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. మరెవరు కూడా ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణం చేయవద్దని కూడా G23 న్యూస్ వారు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు.